నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్టీకి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చూద్దాం టూ డిఫరెంట్ వెరైటీస్ అండి. ఒకటి మహేశ్వరి బాందిని శారీస్ అండి, ఇంకోటి వచ్చేసి ధూపియాన్ పట్టు శారీస్. ఫస్ట్ వచ్చేసి నేను మహేశ్వరి బాందినిలో చూపిస్తానండి. ఇవి ప్యూర్ బాందిని, లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి. అండ్ దెన్ మనం పార్టీస్కి బాగా కట్టుకోవచ్చు. ప్యూర్ పార్టీ వేర్ శారీస్, ఫినిషింగ్ చేయించుకోవాలి ఈ శారీస్ వచ్చేసి. ఎందుకంటే మొత్తం ఇట్లా బాందిని డిజైన్ ఎలా వస్తుంది అట్లా మొత్తం ముళ్ళేసెస్ ఉన్నాయి. ఫినిషింగ్ చేయించుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ శారీ లెంత్ కూడా పెరుగుతుంది, 3 ఇంచెస్ పైన కింద పెరుగుతుంది ఈజీగా. అందుకనేసి ఫస్ట్ కలర్ వచ్చి మంచి ఇంక్ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అండి. ఇది చాలా బాగుంది. శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి. ఈ శారీస్ చాలా బాగుంటాయి కట్టుకుంటే కూడా. ఇట్లా ఇది వచ్చేసి ఇట్లా జరీ లైన్స్తో పళ్ళు వస్తుంది మనకి, పళ్ళు వస్తుంది జరీ లైన్స్తో. బార్డర్ వచ్చేసి ఇంత హెవీ బార్డర్ వస్తుంది మనకి, కడి బార్డర్ అండ్ నెమలి డిజైన్ తోటి ఉంది మధ్యలో. ఇలా వచ్చింది బార్డర్ వచ్చి. బార్డర్ సైజ్ వచ్చేసి 8 to 9 ఇంచెస్ ఉంటుందండి కింద బార్డర్. పైన బార్డర్ వచ్చి మనకి 2 ఇంచెస్ బార్డర్. లీవ్స్ ఇట్లా వచ్చి లీవ్స్ డిజైన్ తోటి ఇట్లా 2 ఇంచెస్ బార్డర్. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది శారీ. పళ్ళు వచ్చేసి కొంచెం వస్తుంది ఇక్కడ మనకి ఇట్లా జరీ లైన్స్ తోటి వస్తుంది ఇట్లా పళ్ళు. యాక్చువల్గా వీటి అందం బాగా తెలియాలంటే మనకి ఫినిషింగ్ చేయించాకే తెలుస్తుంది. ఇట్లా వస్తుంది పళ్ళు. ఇది పళ్ళు. ఇది వచ్చేసి బార్డరు. ఇది శారీ. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా. ఇది బ్లౌజ్. ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మీద వేసుకోవడానికి మనకి మొత్తం ఇట్లా జరీ మొత్తం వేసుకోవచ్చు. ఎంత పొడుగునా వేయించుకోవచ్చు. బాగుంటుంది. ఇట్లా స్టిచ్ చేయించుకుంటే కూడా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి. యాంటిక్ జరీ అండి మొత్తం. ఇదంతా యాంటిక్ జరీలో ఉంది మొత్తం. ఇట్లా పైన కూడా వచ్చింది మనకి. పైన కూడా సేమ్ శారీ ఇందాక చూపించినట్టే 2 ఇంచెస్ బార్డర్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇవి మాత్రం వర్క్ చేయించుకోవడానికి ఆగదు మెటీరియల్. మనం వర్క్ చేయించుకోవాలని ఒకవేళ మీకు అనిపిస్తే సపరేట్గా తీసుకోవాలి. ఈ ప్లెయిన్గా ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది. ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. లైక్ 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు డిఫరెంట్ ప్యాటర్న్లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మనం ఈ శారీస్ యూస్ చేసుకోవచ్చు మనం. వీటి కాస్ట్ వచ్చేసి 3500 అండి. ఇవి డ్రై క్లీన్. ఫస్ట్ టైం అయితే కంపల్సరీగా డ్రై క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి డై చేసిన కలర్స్ కాబట్టి రన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఒకసారి డ్రై క్లీన్ చేయించుకుంటే తర్వాత మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు. వీటిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రెడ్కి గ్రీన్ అండి. ఇది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం. మీకు ఒక శారీ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఇది మొత్తం ఇది శారీ. మంచి రెడ్కి బాటిల్ గ్రీన్ బార్డర్ అండి. ఇట్లా వస్తుంది మధ్యలో అంతా శారీ. ఇలా వచ్చి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా మీరు మనం ఫినిషింగ్ చేయించుకుంటే స్మూత్నెస్ ఇంకా బాగా పెరుగుతుంది వీటికి. ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి, బాటిల్ గ్రీన్ బార్డర్ అండి. సేమ్ 7 to 8 ఇంచెస్ బాటిల్ గ్రీన్ బార్డర్ వస్తుంది మనకి. పైన వచ్చేసి మళ్ళీ 2 ఇంచెస్. ఇది పళ్ళు. ఇట్లా జరీ లైన్స్తో వస్తుంది పళ్ళు. ఇట్లా వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చి మళ్ళీ ఇందాక శారీ లాగానే ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్ మీద వేయించుకోవడానికి మనకి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. వాష్ కేర్ వచ్చి డ్రై క్లీన్ అండి ఫస్ట్ టైం. తర్వాత మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది శారీ అంతా. ఒకసారి అంతా చూపిస్తే క్లియర్గా ఉంటుంది మీకు. ఇలా ఉంటుంది శారీ. చాలా బాగుంటాయండి. చాలా బాగా అడుగుతున్నారు ఈ శారీస్. అందుకనే తెప్పించి మళ్ళీ వీడియో చేస్తున్నాం. ఇది చాలా బాగున్నాయి ఈ శారీస్. వీటిలో వచ్చి నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్కి మనకి బాటిల్ గ్రీన్ బార్డర్ అండి. ఇలా ఉంది శారీ. సేమ్ అట్లానే జరీ వస్తుంది మొత్తం. యాంటిక్ జరీ వచ్చేసి మనకి 7 to 8 to 9 ఇంచెస్ బార్డర్, పెద్ద బార్డర్. అండ్ దాని పైన వచ్చేసి ఇట్లా మళ్ళీ చేసి బార్డర్స్. ఇది వచ్చేసి శారీ. ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్. ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి
హ్యాండ్స్ వేసుకోవడానికి మనకి జరీ వస్తుంది బార్డర్. దీనిలో వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చి బాటిల్ గ్రీన్కి బ్యూటిఫుల్ రెడ్ కాంబినేషన్ అండి. అన్ని కాంబినేషన్స్ వచ్చేసి మనకి పట్టు శారీస్ ఉంటాయి కదా, కంచి పట్టు శారీస్, ఆ కాంబినేషన్స్ అండి ఇవన్నీ బాగుంటాయి. ఇది ఇది బ్లౌజ్ వస్తుంది, రెడ్ కలర్ బ్లౌజ్. ఇట్లా సేమ్ జరీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. అండ్ దెన్ కొంచెం తీస్తాను నేను శారీని, ఇలా ఇట్లా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్, దానికి ఇలా రెడ్ బార్డర్ వస్తుంది. ఇట్లా పైన వచ్చేసేమో ఇంత బార్డర్ వస్తుంది, 2 ఇంచెస్. మనకి పళ్ళు వచ్చేసి మళ్ళీ సేమ్ జరీ లైన్స్తో ఉంటుందండి, చాలా బాగుంటాయి, చాలా లైట్ వెయిట్. వీటన్నిటి కాస్ట్ వచ్చేసి 3500, 3500, షిప్పింగ్ ఫ్రీ అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ధూపియాన్ పట్టు అండి. ధూపియాన్ సిల్క్ అలా చాలా చూపించాము ఇది వరకు, ఇది పట్టు అండి. ఇది పట్టు క్వాలిటీ వస్తుంది మనకి, చాలా బాగుంటాయి. ఇట్లా క్రష్ డిజైన్తో వస్తుంది శారీ అంతా, ఇట్లా మంచి ఇంక్ బ్లూకి పింక్, మంచి రాణి పింక్. చిన్న ఇక్కడ పైపింగ్ లాగా కూడా వచ్చింది పైన, ఇట్లా డీటెయిల్ చేయడానికి మనకి బార్డర్ ఇలా ఉంది అనేసి పింక్ మీద మనకి ఇట్లా లీఫ్ డిజైన్ వచ్చింది అన్నమాట. ఇట్లా 3 to 3 inches బార్డర్లో కింద వచ్చేసరికి కూడా మనకి 6 to 7 inches బార్డర్, దాంట్లో 3 inches కడి బార్డర్, రెస్ట్ ఆఫ్ ఇట్ పైన వచ్చినట్టు ఇట్లా బార్డర్ వచ్చింది పింక్ మీద. ఇక్కడ చిన్న పింక్ బార్డర్ తెలుస్తుంది మనకి, ఇది పింక్ అని చెప్పడానికి డిఫైన్ చేసుకోవడానికి. శారీ అంతా వచ్చి ఇట్లా ఇంక్ బ్లూ మీద మనకి మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చూడండి, ఇలా ప్యారెట్స్ ఉన్నాయి దీని మీద, మళ్ళీ లీవ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అసలు కొంచెం స్లైట్ ఇట్లా క్రష్ డిజైన్ తెలుస్తుంది చూడండి మనకి జరీ మీద అలా వస్తుంది ఇంక్ బ్లూ. ఇవి వచ్చేసి కూడా ప్యూర్గా డ్రై క్లీన్ శారీస్ అండి, పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనం 25 to 50 ఇయర్స్, వాళ్ళు హ్యాపీగా కట్టుకోవచ్చు. పట్టు శారీస్ అన్నిటికీ కంచి పట్టు తీయలేము, కంచి పట్టు ఏం కట్టుకుంటాను బోర్ అనిపిస్తే ఇవి కట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇవి మాత్రం ఇది పళ్ళు అండి, చాలా గ్రాండ్గా వచ్చింది పళ్ళు, చూపిస్తాను ఇట్లా ఇదిగోండి, ఇది ఎంత రిచ్ పళ్ళు వచ్చింది ఇట్లా చూడండి, చాలా బాగుంది పళ్ళు. మొత్తం ఇట్లా గోల్డ్ జరీ డిజైన్స్ వచ్చాయి, నెమళ్ళు మధ్యలో ఇట్లా సర్కిల్ డిజైన్ ఇట్లా అలా వచ్చింది, చాలా బాగుంది రిచ్గా. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది పైన, కింద బార్డర్ వస్తుంది, ద పింక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజెస్ మీద మాత్రం వర్క్ చేయించుకోలేమండి మనం, వర్క్ చేయించుకోవాలని మీకు ఒకవేళ అనిపిస్తే వేరే మెటీరియల్ తీసుకొని వర్క్ చేయించుకోవాలి, ఈ మెటీరియల్ వర్క్ కాదు. ఇది సింపుల్గా నైస్గా పైపింగ్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఈ బ్లౌజెస్. వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం ఇంకో మెటీరియల్ తీసుకోవాలి, కానీ చాలా లైట్ వెయిట్, చాలా హ్యాపీగా ఉంటుంది, ఈజీగా క్యారీ చేసే శారీస్ అండి ఇవి. మనం బాగా హెవీగా ఉన్నాయని కూడా ఫీల్ అవ్వద్దు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత లైట్గా ఉంది, చాలా బాగుంటాయి ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 6500, 6500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చి సీ గ్రీన్ అండి, చాలా బాగుంది. ఇది కూడా పింక్ బార్డర్ వచ్చింది మనకి, సేమ్ ఆ శారీ ఆ శారీకి వచ్చినట్టు బార్డర్ ఇట్లా 2 to 3 inches వచ్చింది, ఇట్లా నైస్గా లీఫ్ డిజైన్ తోటి. పైన ఏమో ఇట్లా మళ్ళీ పింక్ చిన్న లైన్ ఇచ్చారు డీటెయిల్ చేయడానికి మనకి, ఇది పింక్ అనేసి. అండ్ దాని కింద వచ్చేసి బార్డర్ మళ్ళా గోల్డ్ కడి బార్డర్ వచ్చింది, మళ్ళీ ఇట్లా 3 inches లీఫ్ డిజైన్ వచ్చింది. మధ్యలో వచ్చేసరికి సేమ్ జరీ క్రష్ లైన్, సీ గ్రీన్ మీద బ్లూ ఒక అయినా హైలైట్ అంత కనిపించట్లేదు, కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది షైన్ మనకి. సేమ్ అట్లానే లీవ్స్ డిజైన్ వచ్చింది, ప్లస్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి, ఆల్ ఓవర్ ఉన్నాయండి మనకి క్రీపర్స్. శారీ అంతా ఇట్లానే వస్తుంది మనకి, మొత్తం డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మళ్ళీ రిచ్ పళ్ళు వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా చూస్తే అర్థం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్, మళ్ళీ పింక్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ ఆ శారీకి వచ్చినట్టు ఇట్లా పింక్ బ్లౌజ్ వస్తుంది. బట్ ఇవి మాత్రం మనం సింపుల్గా కుట్టించుకోవడానికి బాగుంటాయండి, వర్క్లు మాత్రం చేయించుకోవడానికి. ఈ శారీలో వచ్చే బ్లౌజ్ మాత్రం మనకి సూట్ అవ్వదు, మనం సపరేట్గా తీయించుకొని చేయించుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ శారీస్ అండి, వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే పిల్లలు యంగ్ పిల్లలు కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్గా కనిపిస్తాయి.
వీటిలో నెక్స్ట్ కలర్ వచ్చి మళ్ళీ బ్లూ అండి. ఎందుకంటే ఒక్కొక్క వెరైటీలో కాంబినేషన్స్లో మనకి సేమ్ కాంబినేషన్స్ వస్తాయి కానీ డిజైన్స్ మారుతాయి అన్నమాట. ఈ బ్లూకి వచ్చేసరికి మనకి ఇదిగోండి, జస్ట్ 2 ఇంచెస్లో వచ్చింది మనకి లీవ్ డిజైన్. పైన ఇట్లా పింక్ డీటెయిల్ చేసే ఊరికే చెప్పడానికి మనకి బార్డర్ పైన కూడా ఉంది అనేసి పింక్. అండ్ దెన్ కిందికి వచ్చేసరికి 2 డిఫరెంట్ టైప్లో ఉందండి బార్డర్. కడి బార్డర్ కాదు ఇది, దీని మీద ఏమో ఎమ్ఎల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి లీవ్స్ వచ్చాయి. మొత్తం కలిపితే బార్డర్ వచ్చే 6 to 7 ఇంచెస్ ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ హంస డిజైన్ ఉందండి. చూడలేదు. అండ్ దెన్ లీవ్స్ ఉన్నాయి. చాలా బాగుంది శారీ అంతా. ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అండి. గ్రాండ్గా కనిపిస్తుంది. మీకు ఎక్కడ ఏమంటారు తక్కువకు తీసుకున్నామేమో అన్న ఫీలింగ్ కూడా రాదు. అంత గ్రాండ్గా ఉన్నాయి శారీస్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు చాలా డీటెయిల్గా వచ్చింది. జరీ వర్క్ కూడా చాలా అందంగా ఉంది ఇలా చూడండి. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ పింక్ బ్లౌజ్ అండి. ఇక్కడ పింక్ బ్లౌజ్ వచ్చి ఇట్లా హ్యాండ్స్కి మాత్రం ఇట్లా బార్డర్ వేసుకోవడానికి. శారీ వచ్చేసి ఇదిగోండి, మొత్తం ఇట్లా హెవీ రిచ్గా కనిపిస్తుంది. చాలా బాగుంటాయి ఇవి. మనం ధూపియాన్ సిల్క్ శారీస్ వినే ఉంటారు కదా, అందులోనే ఇది పట్టు ఇలా ఉంది శారీ అంత. నెక్స్ట్ వచ్చేసి వాటిలోనే అండి సిల్వర్ జరీ అండి. ఇప్పటివరకు నేను గోల్డ్ జరీ చూపించాను కదా, ఇది వచ్చేసి సిల్వర్ జరీ. సేమ్ రింకిల్ డిజైన్ వచ్చింది. ఇవి వచ్చేసి స్వాన్ ప్యారెట్స్ ఉన్నాయండి, దీని మీద బర్డ్స్ దాని ఫ్లవర్స్ ఉన్నాయి. పైన వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ ఇట్లా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతోటి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా పింక్ చిన్న హైలైట్ చేశారు ఇట్లా పింక్ బార్డర్ ఇలా వచ్చింది సిల్వర్ జరీ. కింద వచ్చేసరికి బార్డర్ సైజ్ వచ్చేసి మళ్ళీ 5 to 6 ఇంచ్ ఉంది. మొత్తం సిల్వర్ జరీ ఉంది అండి ఇదంతా. దాని మధ్యలో వచ్చేసరికి బర్డ్స్ అండ్ లీవ్స్ తోటి ఇట్లా డిజైన్ ఉంది. లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా మళ్ళీ పింక్ కలర్ ఇట్లా. ఇది మనం పింక్ కలర్ పైపింగ్ కూడా వేయించుకోవచ్చు బ్లౌజ్కి. చాలా బాగుంటుంది ఆ బ్లూ. ఇది వచ్చేసి పళ్ళు. ఇది వచ్చేసి మనకి పళ్ళు. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి. మొత్తం డొకేడ్ లాగా వచ్చింది పళ్ళు. అండ్ దెన్ ఎండ్లోనేమో ఇట్లా డిజైన్ వచ్చింది. పైన కింద యాజ్ ఇట్ ఈస్ బార్డర్ వచ్చింది. ఇవి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదు మనకి. బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్. దీనికి యాక్చువల్గా మనం పింక్ పైపింగ్ వేయించుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం కుట్టించుకునే స్టైల్లో శారీ అందం తెలుస్తుంది యాక్చువల్గా. ఇది శారీ ఇలా వస్తుంది. ఇది శారీ. దీనిలోనే నెక్స్ట్ కలర్ వచ్చి ప్యారెట్ గ్రీన్కి పింక్ అండి. ఇది కూడా సిల్వర్ జరీనే మొత్తము. ప్యారెట్ గ్రీన్కి పింక్ పైన వచ్చేసరికి పింక్ బార్డర్, దాని మీద సిల్వర్ నెమలి ఉంది ఇట్లా చక్కగా. ఇది కూడా 2 to 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది మంచిగా. అండ్ దాని కింద వచ్చేసరికి సేమ్ అలానే నెమల్ డిజైన్ వచ్చింది. పింక్ కలర్ బార్డర్ 5 to 6 ఇంచెస్ బార్డర్ వచ్చింది మనకి. మధ్యలో వచ్చేసరికి నెమలి ఇట్లా సర్కిల్స్లో మొత్తం ఇట్లా అంతా జరీ వీవింగ్ వచ్చిందండి. లీవ్స్ అండ్ క్రీపర్స్ తోటి చాలా బాగుంది. ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇది. ఈ వర్క్ అంతా శారీ మీద అంతా ఉంటుంది. ఇంకా చాలా రిచ్గా కనిపిస్తుంది మనం కట్టుకుంటే. అండ్ దెన్ ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉందండి. అసలు సూపర్ ఉంది పళ్ళు. అండ్ దెన్ దీని మీద అంతా కూడా ఇట్లా గమనిస్తే మనకి బర్డ్స్ ఉన్నాయండి. నెమల్ డిజైన్ వచ్చింది. అండ్ దెన్ పైన కింద సేమ్ అంతే బార్డర్ వచ్చింది. దీనికి వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి పైన కింద బార్డర్. నేను ఇందాక చెప్పినట్టు వీటికి వర్క్ సూట్ అవ్వదండి. మనం ప్లెయిన్గా కుట్టించుకుంటేనే బాగుంటుంది ఈ మెటీరియల్కి. అండ్ డ్రై క్లీన్ కంపల్సరీగా ఇచ్చుకోవాలి పట్టు శారీస్ అంటే మనం ఆబ్వియస్లీ. డ్రై క్లీన్ అనగానే చాలామంది వరీ అవుతున్నట్టున్నారు కస్టమర్స్. బట్ ఏంటంటే మనం ఫస్ట్ కట్టుకోగానే డ్రై క్లీన్కి ఇచ్చేసాము. ఒక 3-4 టైమ్స్ కట్టుకుంటాం కదా శారీ, అప్పుడు ఒకసారి డ్రై వాష్ ఇస్తాం అంతే. సో డ్రై క్లీన్ అనగానే కొంచెం టెన్షన్ పడకుండా కన్సిడర్ చేయండి శారీస్ని. వీటన్నిటి కాస్ట్ వచ్చేసి 6,500 అండి షిప్పింగ్. నోటిఫికేషన్స్ కనుక మీకు రెగ్యులర్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇందులో ఏదైనా శారీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద స్క్రోల్ అయ్యే నెంబర్ 9703355455 నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.